నేను అన్ని విషయాలు అన్న కేటి రామారావు గారు రామన్న మాట్లాడతాడు. నేను రెండే సూచనలు తప్పకుండా అన్న, ఈ పదేళ్లలో నేను 2 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రివ్యూ మీటింగ్లు పోవడం జరిగింది. మీరు ఇచ్చిన వంటి హన్మకొండకు కానీ వరంగల్ కానీ మీరు ఇచ్చిన నిధులు తప్ప ఈ 9 నెలల్లో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా చేయలే. సిగ్గు లేకుండా కేటీఆర్ గారు ఇచ్చిన నిధులను కొబ్బరికాయ కొట్టి ఫోటోలు వేసుకుంటున్నారు. రివ్యూ మీటింగ్లోకి పోతే ఒక విషయం చెప్తే అన్న, పరిశాన్ అవుతారు. వరంగల్ మంత్రి గారు కొండా సురేఖ గారు, పొంగులే యూనివర్సిటీ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు రివ్యూ చేస్తుంది. ఆమె అడుగుతుంది, బస్టాండ్ ఒకటే ఫ్లోర్ టెండర్ అయిందన్న, ఇంకా 2 ఫ్లోర్ టెండర్ అంటే ఒక్క ఫ్లోర్ చాలు పైసలు చూసుకో అన్నట్టు మంత్రి అడిగితే అన్న, సెల్లార్ బస్టాండ్ ఏం చేసుకోవాలి అన్నట్టు, పైసలు అమ్మతారా ఫస్ట్ సెల్లార్ అయితే కట్టు అంటుడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రి గారు ఇంకో మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ బస్టాండ్ ఆ చది కూడా ఇచ్చింది అన్నగారు కేటీఆర్ రామారావు గారు. ఆ రోజు 20 కోట్ల రూపాయలు ఇచ్చిన సాంక్షన్ తప్ప 1 రూపాయి ఇవ్వలే. ఈరోజు కాలోజీ కళాక్షేత్రం కంప్లీట్ చేసిన అంటారు. కేటీఆర్ గారి డైరెక్షన్లో వినయన్న మేము అందరం కలిసి పూర్తి చేస్తే దాన్ని మేము కట్టినాం. ఇప్పుడు ఓపెనింగ్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి వస్తున్నట్ట, మాకు సిగ్గు అనిపిస్తుంది. కట్టింది ఎవరు, చేసింది ఎవరు? వీళ్ళు వచ్చి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతారట. కనీసం ఆ మీటింగ్లో కాళోజీ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియకపోతే, నేను రివ్యూ మీటింగ్లో చెప్పిన కాళోజీ గారి విగ్రహం పూలదండ వేయడానికి ముందుగా కాళోజీ కళాక్షేత్రం మా కేటీఆర్ గారు చూపించారు, డ్రాయింగ్ చూసుకోండి, ఆ డ్రాయింగ్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా రాకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. చచ్చుకుంటా మేము ఏదైతే సూచన చేసినామో ఆ సూచన ప్రకారంగా చేశారు. వాళ్ళకి ఎక్కడ పెట్టాలో ఏం విధంగా తెలియదు, ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. మనం అదేవిధంగా వైకుంఠ ధామం కావచ్చు, మొన్న చెప్తారు కెనాల్ మొన్న వర్షాలు పడితే వరదలు వస్తే ఒక్క చుక్క రాలేదు, మేము వచ్చినాక చూసినా నీళ్లు రాలేదు అంటారు. మీరు వచ్చినంత కాదు, పోయినసారి 2 సంవత్సరాల క్రితం వరదలు వస్తే వినయ్ భాస్కర్ గారు కేటీఆర్ గారు వచ్చి తిరిగి గల్లీ వాడ ఆ మురికి వాడలలో నాలా దగ్గర తిరిగి అక్కడ కావలసిన నిధులు దాదాపు 350 కోట్ల నిధులతోటి శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన 8 నెలల్లో కంప్లీట్ చేస్తే ఈరోజు ఒక్క నీళ్లు కూడా మునగకుండా నీళ్లు సాఫీగా పోవడానికి సహకారం చేసింది కేటీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు, ఇక మేము వచ్చినాం, మేము కాలువలు వేసినాం, 8 నెలలు 1 రూపాయి శాంక్షన్ తీసుకురాలే, 1 పైసా తీసుకురాలే, 1 టెండర్ విలువలే ఇప్పటి వరకు పనులు మేము చేసినామని చెప్పుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తల లీడర్లు మీరు అందరు కూడా కేటీఆర్ గారు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేచి ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రతి కార్యకర్త కూడా మీ కాన్సెన్స్లో మీ వాడలో ఏం పని జరిగింది ఏం జరగలేదు అనేది నిలదీయాలి. ఎక్కడికైనా పోతే ఫోటో దిగి ఇవో మా ఆయంలో వినయ్ భాస్కర్ గారు కొబ్బరికాయ కొట్టాడు, ఈ పని జరిగిందని చెప్పాలి. మనం ప్రజలకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పత్రిక ద్వారా కావచ్చు, మీరందరూ కూడా ఆ వివరణ ఇస్తే ఆ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. మనకు రాలేదు కదా, మనకెందుకులే, వినయ్ భాస్కర్ గారు మాట్లాడుకుంటారు, అక్కడ కేటీఆర్ మాట్లాడుకుంటాడు, ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటారు అంటే ప్రజలకు తెలియదు. ఇంకా కూడా ప్రజల్లో మీ సిటీ ప్రజలు ముఖ్యంగా మీ సిటీ ప్రజలందరూ కూడా హన్మకొండ ఉన్న వారు కూడా ఎక్కువ సోషల్ మీడియా పత్రికలలో ఎక్కువ చూస్తారు కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త మనం చేసిన కార్యక్రమాలతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోవాలి. మనం ఏమేమి చేసినాం, వాళ్ళు ఏమేమి చేస్తున్నారని వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్న వినయన్న గారు కూడా ఒక సూచన, పాత వినయన్న బయటికి రావాలి. అట్లనే అప్పటిలాగా కాకుండా ఉద్యమంలో ఎట్లయితే లేచిండో ఆ విధంగా రెచ్చిపోయి అది చేసిన విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న కౌన్సిల్ అన్న, లాస్ట్ టైం కౌన్సిల్లో ఫుల్ ఫైట్ చేసినామని చెప్పి నిన్న కౌన్సిల్లో 10:30 ఉంటే నాకు 9:30 మెసేజ్ ఇచ్చారు. 9:30 కావాల్సి హైదరాబాద్ నుంచి రాడు, కావాల్సి ప్లాన్ చేసుకొని ఆమె ఒక అవినీతిని బయట పెడతానని. కార్పొరేటర్లకు కూడా నేను వస్తున్నా అనుకున్నారు, వాళ్ళు కూడా నాకు సరిగా టైంకి సమయం నాకు మెసేజ్ ఇవ్వలేదు కాబట్టి పోలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్కి ఖచ్చితంగా వస్తా, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఖచ్చితంగా బయట పెడతాం. వాళ్ళు ఏమేమి పనులు చేసిరు, ఏమేమి తీసుకొచ్చిరో ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటా. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా వస్తా. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మన ఎమ్మెల్యే లేడని మీరు అనవసరం లేదు, మనం రామ్నగర్లో ఆఫీస్ ఉంది, మీ అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏది వచ్చినా వినయ్ అన్న ద్వారా తీసుకొస్తే ఖచ్చితంగా మీ అందరు కూడా అది అందజేసే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సీన్ అన్నా.